ఉగ్రవాది అబ్దుల్ కరీం నేడు నాంపల్లి కోర్టులో తుది తీర్పు ప్రకటించనుంది. దేశవ్యాప్తంగా పలు బాంబు దాడి కేసుల్లో ఇతడికి సంబంధం ఉంది. కొన్నేళ్లపాటు పాకిస్తాన్లో తలదాచుకున్న తుండా 1990లో యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. ఇక నేడు రాంపల్లి కోర్టులో అతన్ని పోలీసులు హాజరుపరచనున్నారు. ప్రస్తుతం చెంచిరిగూడ జైల్లో ఉన్న తుండను భారీ భద్రత నడుమ నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలియజేయడానికి మా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ లైన్ లో సిద్దంగా ఉన్నారు. పవన్, ఇవాళ తుండాను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరచబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? అబ్దుల్ కరీం తుండాను మరికాసి పట్టణంలో నాంపల్లి కోర్టుకు పోలీసులు తీసుకురానున్నారు. 1993లో హైదరాబాద్ లో జరిగిన వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుల కేసులో తుండా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇక్కడ బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తుండాను అనేక సంవత్సరాల తర్వాత అటు నేపాల్ సరిహద్దులో పట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇక్కడే తుండా జైల్లోనే, ప్రస్తుతం చెంచల్గూడ జైల్లోనే తుండా ఉన్నాడు. అయితే ప్రధానంగా తాంజిం ఇస్లామిక్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ మాడ్యూల్లో తుండా కీలక పాత్ర పోషించాడు. ఇతనితో పాటు జలీల్ అన్సారీ అలియాస్ డాక్టర్ సాబ్ తో కలిసి బాబీ మస్జిద్ కూల్చివేతకు ప్రతీకారంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ ఉమయన్ నగర్ లో ఒక బాంబును పెట్టడంతో సిసిఎస్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఒక టిఫిన్ బాక్స్ బాంబుని పెట్టినట్లుగా పెట్టారు. దీనిలో నలుగురు వ్యక్తులు ఆ బాంబు పేలుళ్లలో చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా బాంబు పేలుళ్ల కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ రోజు తుండాతో పాటు జలీల్ అన్సారీ ఇద్దరి పైన కూడా తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. వాస్తవానికి కొద్ది క్రితమే ప్రకటిస్తారని భావించినప్పటికీ ఇంకా అబ్దుల్ కరీం తుండాను ప్రవేశపెట్టకపోవడంతో మధ్యాహ్నం 2:30కు ఈ తీర్పును వాయిదా వేయడం జరిగింది. ఎటువంటి తీర్పు వెలువరుస్తుంది నాంపల్లి కోర్టు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా మారింది. పద్మలత, రైట్, థ్యాంక్ యూ పవన్.